ఇటీవల కాంగ్రెస్ లో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. సీఎం గేట్లు తెరిచామని చెప్పిన రోజే బీఆర్ఎస్ కు చెందిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. గులాబీ నేతలనే కాదు, బీఆర్ఎస్ ఎల్పీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేలా సీఎం పావులు కదుపుతున్నారా? అంటే పార్టీలో వరుసగా కాంగ్రెస్ లో చేరికలు చూస్తే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఇంకా ఎంతమంది వచ్చి చేరుతారో తనకే తెలియదని స్వయంగా సీఎం రేవంత్ చెప్పారు. అంటే బీఆర్ఎస్ ఎల్పీ పైనే సీఎం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలిశారు. మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నారా? ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తారా అనే డౌట్ వస్తోంది. రైట్, డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ జాయినింగ్స్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సూర్య. కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవలేదు. ఒకవేళ గేట్లు తెరిస్తే ఎంతమంది వస్తారో తెలియదు అని మొన్నటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ నిన్న ఆయన నేరుగా చెప్పారు, మేము గేట్లు తెరిచాం. గేట్లు తెరిచిన మొదటి రోజే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారో నాకే తెలియదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. నిన్న మొదటి రోజే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. దీపదాష్ మున్షి ఇన్ఛార్జ్గా ఉన్న దీపదాష్ మున్షి, అదేవిధంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి వాళ్లకు కండవ కప్పి పార్టీలకు ఆహ్వానించారు. ఇంకా చాలామంది ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ వినపడుతుంది. చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబ పాలన తో చాలామంది విసిగివేసారిపోయాము, మీకు సపోర్ట్గా ఉంటాము, మీ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగినా మీ మోరల్ సపోర్ట్గా ఉంటామని కూడా స్వయంగా చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాదు కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు, ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే 2014 ఎన్నిక కావచ్చు, 2018 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి పరిశీలించినట్లయితే 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళను అక్కడ టీడీపీ ఎల్పీ లేకుండా పూర్తిగా శాసనసభ్యులను అప్పుడున్న టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. తర్వాత 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను, అధిక మెజార్టీ శాతం ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో కలుపుకున్నారు. సో ఇక్కడ ఎల్పీ కూడా నిర్వీర్యం చేసే ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు 19 ఎమ్మెల్యే 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 19 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక హుజూర్నగర్ సంబంధించిన దానికి బై ఎలక్షన్స్ అయితే 18 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. ఇక్కడ ఎల్పీ లేకుండా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. సో కాంగ్రెస్ పార్టీని కావచ్చు, గతంలో 2014 టీడీపీని పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలను లేకుండా నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్కి ఉందనేది చాలామంది చెప్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది, కుట్రలు చేస్తున్నారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదని కూడా ఆయన హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు నేరుగా సీఎంతో కలవడం కావచ్చు, నియోజకవర్గ సంబంధించిన సమస్యలను వివరించడం కావచ్చు, వారి సమస్యలను వివరించడం కావచ్చు, అదేవిధంగా ప్రజెంట్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కు మోరల్గా సపోర్ట్గా ఉంటామని కూడా అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా టాక్ వినపడుతుంది. సో ఈ నేపథ్యంలో చాలామంది నేతలు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే 7-8 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా కలిసి మాట్లాడారు, భరోసా ఇచ్చారు. అయితే నిన్న దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గేట్లు తెరిచాం, ఇక ఎవరైనా రావచ్చు అనేది సింబాలిక్గా ఆయన సంకేతం పంపారు. చాలామంది నేతలు ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్య చూసుకున్నట్లయితే మొత్తం మొన్న జరిగిన ఎన్నికల్లో 39 బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్న కంటోన్మెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే లాస్య ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ సంఖ్య 38 చేరింది. అంటే మెజార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనేది ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా నిర్వీర్యం కావాలన్నా, బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కావాలన్నా మెజార్టీ సభ్యుల సంఖ్య
విలీనం కావాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందటనే వీళ్ళు పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే చాలామంది నేతలు రేవంత్ రెడ్డిని కలిశారు. ఒకసారి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి కలిసిన ఎమ్మెల్యేలను ఒకసారి చూసుకున్నట్లయితే కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావు, గూడెం మైపాల్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అదేవిధంగా మాణిక్రావు తో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డిని కలిసారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు కలిసారు. వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్గా చూపుతున్నట్లు తెలుస్తుంది. మిగతా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా టచ్లో ఉన్నట్టున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాష్ మున్షితో కూడా టచ్లో ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కలిసి వెళ్తేనే వాళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్యాడర్ కూడా బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ తో వెళ్తే బాగుంటుందని కూడా క్యాడర్ కూడా దిశానిర్దేశం చేసిందని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గుట్టుకు చేరే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోబోతుంది అనేది ఒక సంకేతం వినబడుతుంది. అంటే గతంలో కేసీఆర్ చేసిన ఏదైతే చేశారో 2014, 2018 ఎన్నికల తర్వాత ఏదైతే చేశారో అదే తరహాలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అదే తరహాలో ఎల్పీని పూర్తిగా విలీనం చేసుకుంటే కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఒక టాక్ వినబడుతుంది. సో చూడాలి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుందామని పదే పదే చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా 14 స్థానాలను కైవసం చేసుకుంటామని కూడా సవాల్ కూడా విసిరారు. ఇలాంటి నేపథ్యంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ కూడా బలోపేతం కావాల్సి ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా క్యాడర్ కూడా జోష్లో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి చేరికల మీద ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో చూడాలి ఎంతమంది ఎమ్మెల్యేలు ఇవాళ రేపు ఈ 2-3 రోజులలో కూడా భారీగా ఎమ్మెల్యేల బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల చేరికలు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవాళైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలో ఉన్నారు. బహుశా రేపు ఎల్లుండి ఏమన్నా చేరికలు ఉండే అవకాశం ఉంటుందా? ఉంటే చేరికలు ఉంటే ఎక్కడ ఉంటుంది? ఎవరెవరు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పటివరకు కలిసిన ఎమ్మెల్యేలే ఈ 2 రోజులలో చేరికలు ఉంటాయా, లేకపోతే కలవని ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చేరే అవకాశం ఉంటుందా? ఒకేసారి గంపగుత్తుగా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, లేకపోతే విడతల వారిగా 2-3 దశల వారిగా మెజార్టీ సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక టాక్ అయితే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వ పెద్దల మధ్య ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. సో చూడాలి మొత్తం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించిన ఎల్పీలో విలీనం అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లే అవుతుందని కాంగ్రెస్ నేతల్లో ఒక అభిప్రాయం వినబడుతుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ రాజు.